మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలామంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాల్ని, లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో. ఎంతో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనే చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు, ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే, సప్త సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా, అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజార్లు ఉన్నారు, పూజార్లు సప్త సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మనం మన సంప్రదాయం ప్రకారం మనము సంకల్పం చేసి ప్రతిరోజు మనం సంధ్య మార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది, కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశంలో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది, అంటే మనకు జడ్చర్ల కృష్ణానది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య మార్చుకున్నప్పుడు ఏం చెప్తున్నాం, మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం, కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికా పోతే ఏమని చెప్తావు, నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు. అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తున్నారు, పంతులు కూడా, పంతులు సన్యాసులు హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు పోతున్నారు. సో వీళ్ళు వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులస లాంటోని, రెగ్యులర్ చేప బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులస లాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలా బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది ట్రాక్ వేరు, నా ట్రాక్ వేరు. నేను సన్నీలియో అని మొదటి నుండి చెప్తున్నా కదా, సన్నీలియో నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరేటోడికి ఇప్పే అవకాశం ఇయ్యా, వేరే వాడికి నా బట్టలు. వాళ్ళంతా సౌందర్య లాంటి కుటుంబ కాలక్షేప కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీలియో అంతా కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా, మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను సాను తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్న్ స్టారు కొన్ని వేల వీడియోల్లో పోర్న్ స్టార్గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా చూపించండి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీలియోన్, నేను సన్నీలియోన్, ఐఎమ్ సన్నీలియోన్. రైట్. ఇప్పుడు ఏ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్ళి అవ్వడం, లేదంటే పెళ్ళే కాకుండా ఉండటం ఉంటుందంటారు? 99% పెళ్ళి అవుతుంది. ఒక 1% అంటే ఒక కోటి మందిలో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు కావు, ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతారు వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళను బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి, బ్రహ్మచారిణిలుగా మిగిలిపోవడానికి లేడీస్ అయితే కారణం ఏంటంటే, వాళ్ళ జాతకంలో ఇక శుక్రుడు చాలా 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 దరిద్రమైన స్థానాల్లో ఉంటుంది. అంటే వాళ్ళకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సౌఖ్యం నథింగ్ బట్ సెక్సువల్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ లేని వారికి జనరల్గా వివాహం అనేది జరగదు. వివాహం జరిగితే సెక్సువల్ లైఫ్ ఉంటుంది. సరే, కలియుగంలో ఉన్నాం, పెళ్లితో సంబంధం లేకుండా కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది. ఎస్, ఉంటుంది. కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకు పెళ్లితో సంబంధం లేకుండా సెక్సువల్ లైఫ్ ఉండదు, పెళ్లితో సంబంధం ఉండి కూడా సెక్సువల్ లైఫ్ ఉండదు. సో వీళ్ళ జాతకంలో శుక్రుడు పరమ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు. ఉదాహరణ 12వ స్థానంలో ఉన్న ఉత్త శుక్రుడే కాదు, కేతువు కూడా కలిసి ఉండొచ్చు. 6వ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు శని కలిసి ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉండడం వల్ల ఏంటి అంటే, వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండే అవకాశం ఉంది.
లేదంటే ఎక్కువగా విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ కాకుండా ఉండే అవకాశం లేదు. అయితే లవ్ మ్యారేజ్ ఎర్లీ కావచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ ఎర్లీ కావచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్క పెళ్లి కాకుండా రెండు మూడు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 1990 పూర్వము సమాజంలో రెండో పెళ్లి అనేది అతి పెద్ద విషయం. అసలు రెండో పెళ్లి అనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 100 మందిలో 10 మందికి మూడో పెళ్లిలు అయినాయి. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, జాతకాలు బాగాలేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి. సో జాతకాలు బాగాలేకపోవడం అంటే మెయిన్, వివాహం బాగుండాలి అంటే ఆడవాళ్ల జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి, మగవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు కనుక బాగాలేకపోతే మగవాళ్లకు డివోర్స్ అవుతాయి, ఆడవాళ్లకు గురువు కుజుడు బాగాలేకపోతే డివోర్స్ అవుతాయి. సో అందుకని జాతకాలు చూసుకునేటప్పుడు ఎవరి జాతకాల్లో ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ అమ్మాయిలకు యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది, గురువు నీచంలో ఉండడం వల్ల, గురువు ఆరోగ్యంలో ఉండడం వల్ల. అందువల్ల వాళ్ళు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని డివోర్స్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, అసలు చేసుకోకూడదు ఇలా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తా. షష్టాష్టకాలు అని ఉంటాయి. షష్టాష్టకాలు. షష్టం అంటే 6, అష్టం అంటే 8. 6:8 మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సమాజానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశం. జనరల్గా మగవాళ్ళందరూ కలిసి తన ఫ్రెండును కామెడీ చేసేటప్పుడు ఇవాళ నీకు ఇంట్లో 6:8 అంటారు. టక టక్ ఇట 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 టక టక్ ఇట. ఇది సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇది తబలా కొట్టినప్పుడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే పెండ్లా ఇంట్లో మొగని తవలా కొట్టిందని అర్థం, డోలా కొట్టిందని అర్థం. అందుకనే షష్టాష్టకాలు అంటాం మనం. షష్టాష్టకాలు అంటే అందరూ అంటారు కామెడీ చేస్తారు, అదే ఇవాళ 6:8 అయింది కదా ఇంట్లో అంటారు. అంటే షష్టాష్టకాలు ఈజ్ 6:8. 6:8 అంటే జనరల్గా మనం ఏం చూస్తున్నాము, మనం జనరల్గా 6:8 తీసుకున్నప్పుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 6 నుండి 8 ఉండు. ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గురువు గారు మా తమ్ముడిది మేషరాశి అయింది అన్నప్పుడు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఎంతైంది? 6 అయింది. తులా వృశ్చికం, వృశ్చికం ఎంతైంది? 8. అంటే మేషరాశి అబ్బాయికి కన్యారాశి అమ్మాయి కానీ వృశ్చికరాశి అమ్మాయి కానీ పనికిరాదు. సీఎం బిడ్డ, సీఎం కొడుకు అయినా సరే, అంటే కక్కుర్తొద్దిగా, ఇక కక్కుర్తొద్దిగా అక్కడ. ఇక మా మేధావులు చెప్తారు కొంతమంది పంతులు, శుభషష్టాష్టకాలు అంటారు. నాగుమ్మ అంటేనే కాటేసేది, మంచి నాగుమ్మ ఉంటాయా? విషయం అంటేనే తాగితే తెస్తారు, మంచి విషయాలు ఉంటాయా? నువ్వు తాగితే తెస్తావు అన్నప్పుడు కత్తి ఉంది, పొడుస్తా దిగుతుంది లోపలికి, దిగంతత్తులు కూడా ఉంటాయా? సో షష్టాష్టకాలు అంటేనే దరిద్రం. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే, 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి అంటే మా తెలివిగల బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు అంటే, కావాలని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు. అంటే ఉదాహరణ శుభషష్టాష్టకాలు. శుభషష్టాష్టకాలు ఎట్లయితే ఆయన, పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతుందా విరిగిపోదా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, విరిగిపోతుంది. లేదు, నేను టాటా ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, లేదు సముద్రం అప్పుడే తయారైన ఉప్పు తీసుకొచ్చేస్తా. నువ్వు ఏ ఉప్పు వేసినా బిస్కెట్ అవుతుంది, పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతాయి, అయిపోయింది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఈ మధ్య, నన్ను విమర్శిస్తూ మన ఒక ఆయన పెట్టిండు, వేణుస్వామి షష్టాష్టకాలను పెళ్లి చేసుకోవద్దు అంటాడు, కానీ శుభషష్టాష్టకాలు ఉంటాయి. నువ్వు శుభషష్టాష్టకాలైనా ఏ షష్టాష్టకాలైనా నువ్వు పెళ్లి చేస్తే మన నాదరికే వస్తారు వాళ్ళు విడాకుల కోసం. లేకపోతే స్వామి మాకు విడాకులు అయితే తనక తెస్తున్నాం, పలాన్ పంతులు వేసినా నేను బండబూతులు తెచ్చుకుంటారు, అది మళ్ళీ నీ ఫిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షష్టాష్టకాలు నీకు చాలా ఈజీ. ఏ పంతుల దగ్గరికి మీరు ఎవ్వరు పోవాల్సిన పని లేదు. అమ్మాయిది రాశి అయింది, ఉదాహరణ అమ్మాయిది రేవతి మీనరాశి అయింది అనుకుందాం, రేవతి నక్షత్రం మీనరాశి అయింది, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం ఎంతైంది? 6. సింహం అయినాక కన్య, తుల, 8. మీరే లెక్కేసుకోండి. ఏ పంతుల దగ్గరికి పోకండి, ఏ గురువు దగ్గరికి పోకండి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పోకండి. మీ అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి లెక్క పెట్టండి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి లెక్క పెట్టండి. 8 కానీ 6 కానీ వస్తే వదిలేసేయండి, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఇది మెయిన్గా, ఇది ఒకటే మెయిన్గా. మిగిలినవన్నీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, పంతుల దగ్గరికి పోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఉంటే ఇంటనే కథం పట్టండి, ఇక జోలికి పోదు, పంతుల దగ్గర కూడా పోవద్దు, పెళ్లి సూపులకు కూడా పోవద్దు. జస్ట్ ఈ రాశి కనిపించింది, రాశి నుండి 6, 8 ఉంటే డ్రాప్ అయిపోండి, ఇంక అంతే. మాట్లాడే ముచ్చట్నలేదు, ఇక వాడు సీఎం కొడుకు కానివ్వండి, వాళ్ళ దగ్గర 1,000 కోట్లు ఉండనివ్వండి, డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అనుభవించడానికి ఇద్దరు ఉండరు, వేస్ట్, వదిలేయండి, సింపుల్. ఇంకా అయిపోయింది, ఇక మిగిలిన వాటికి పంతుల దగ్గరికి పోయి జాతకాలు చూపించుకోండి. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు పుట్టడానికి ముహూర్తాలు పెట్టించుకున్నట్టే పుట్టిన తర్వాత
వాళ్ళ వృద్ధి ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫ్యూచర్లో ఎటు తీసుకెళ్ళాలి వాళ్ళని, వాళ్ళు సైంటిస్ట్ అవుతారా, ఫ్లైట్ ఎక్కి అమెరికాకు పోతారా, వాళ్ళని డాక్టర్ చేయాలా, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చాలా వచ్చి ఉంటాయి ఐ థింక్. అసలు పుట్టిన పిల్లలకి జాతకం అనేది ఎంతవరకు కరెక్ట్, నిజంగానే జాతకరీత్యా ఉన్నట్టే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందని భావించాల్సిన పరిస్థితి ఉందా ప్రజెంట్ జనరేషన్లో? 100% ఉంటుంది, కానీ 12 సంవత్సరాల తర్వాత మాత్రమే జాతకం రాయాలి. ఓకే, అంటే జాతకం రాసుకోవచ్చు పుట్టిన పిల్లవాడికి, 19 రోజుల పిల్లవాడికి కూడా జాతకం చెప్పొచ్చు, పుట్టిన 10 నిమిషాలకే జాతకం చెప్పొచ్చు. ఈ మధ్యన రామ్ చరణ్ బిడ్డ జాతకం చెప్పినప్పుడు నేను విశ్లేషించినప్పుడు చాలామంది మూర్ఖులు వచ్చి నన్ను విమర్శించారు, అసలు చంటి పిల్ల జాతకం చెప్పడం ఏంటండి అని. ఈ మూర్ఖులకు తెలియదా, రాజాశ్రయంలో రాజుల దగ్గర జ్యోతిష్కులు ఉండేవాళ్ళు పుట్టగానే రాజకుమారి లేదా రాజకుమారుడి యొక్క జాతకాన్ని గంటకే రాస్తారని వీళ్ళు తెలియదా? అంటే ఇప్పుడు రామ్ చరణ్ అనేవాడు సెలబ్రిటీ, ఉపాసన అనేది సెలబ్రిటీ అమ్మాయి, వాళ్లకు పుట్టినటువంటి ఒక అమ్మాయి మీద క్లారిటీ అయితే ఉంటుంది కదా. సరే, ఆ అమ్మాయి పుట్టగానే మనం జాతకం చెప్పినామంటే వాళ్ళ మీద ఎంతోమంది ఎంతుజాజం ఆశ్చర్యము ఆనందము వ్యక్తం చేస్తారు కదా. సో ఖచ్చితంగా జాతకం పుట్టగానే రాయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ బాలారిష్టం ఉన్నటువంటి పిల్లలకు రాయొద్దు. బాలారిష్టం అంటే 7 సంవత్సరాల లోపు గనక వాళ్లకు గండాలుంటే, 7 సంవత్సరాల లోపు ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాల్ని రాయవద్దు అని శాస్త్రం చెప్పింది. సో బాలారిష్టంతో పుడతారు కొంతమంది. ఉదాహరణ, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల్లో పుట్టినప్పుడు 7వ నెల 7వ సంవత్సరం 17వ సంవత్సరం 37వ సంవత్సరం 77వ సంవత్సరంలో వాళ్ళ ప్రాణగండాలు ఉంటాయి. అంటే ఉదాహరణ, పుట్టిన 7వ రోజు మనకి ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 7వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 17వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. సో చెప్పొద్దు మనం, అవి చెప్తే వ్యక్తిగతంగా ఇండివిజువల్ చెప్పాల్సిన నక్షత్రం అది, మనం ఇట్లా చెప్తే ఏమైందంటే భయపడతారు. సో కొన్ని నక్షత్రాలు ఉంటాయి, అట్లాంటి వాళ్లకు మేము రాయం జాతకం. కొంతమంది మనకు ఈ మధ్య కాలంలో సడన్ గా కొంతమంది మనకు అబ్జర్వ్ చేస్తుంటాము, లివర్ సిరోసిస్, మందు కూడా అలవాటు లేదు, లివర్ సిరోసిస్ తో చనిపోయిండు అని. యంగ్ ఏజ్ 30 ఇయర్స్ 25 ఇయర్స్. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్లకు గండాలు ఉండటం వల్ల ఏంటంటే 37 ఇయర్స్ లోపు చనిపోవడము, 17 ఇయర్స్ లోపు చనిపోవడం. 17 ఇయర్స్ అయితే జనరల్ గా యాక్సిడెంట్ చనిపోతారు, అలాగే 37 ఇయర్స్ లోపు అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోతారు. సో ఈ నక్షత్రాలు ఉన్న వాళ్లకు జాతకాలు రాయొద్దు. ఒకవేళ రాసినా చిన్నప్పుడు 7 ఏళ్ల తర్వాత రాసి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి, ఈ పలాన సంవత్సరంలో మీకు డెత్ ఉంది అనేది క్లారిటీ ఇవ్వాలి, పలాన సంవత్సరంలో ప్రాణగండం ఉంది అని క్లారిటీ ఇవ్వాలి. సో ఎవరికైనా సరే జాతకం రాయొచ్చును, 100% అట్లనే ఉంటుంది. కానీ పంతులను అడిగి, జ్యోతిష్యులను అడిగి, గురూజీలను అడిగి మరీ వాళ్ళ వృత్తిని ఏమంటారు కన్ఫామ్ చేయడం, వాళ్ళ స్టడీస్ని కన్ఫామ్ చేయడం అంటే మూర్ఖత్వం. ఎందుకంటే ఇంతగానే చెప్పిన దేశ కాలమాన పరిస్థితులు, ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే కోకొల్లుగా పిచ్చిపెట్టినప్పుడు చేశారు, ఇప్పుడు ఇంజనీరింగ్ వాల్యూ లేదు. సో ఇప్పుడు కొత్త కొత్త ఇంకోటి ఏంటంటే, నా ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. సో గవర్నమెంట్ జాబ్ అనేది ఎప్పుడు చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులకే సెట్ అవుతుంది తప్ప, ఎంత సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో, జీవితాంతం మొత్తం జీవితాంతం కొట్టించుకుంటే 2 కోట్లు సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో. టీచర్ ఉద్యోగం ఉంది, 2 కోట్లు సంపాదిస్తావు సంవత్సరం మొత్తం. అదే నువ్వు ఒక జాక్పాట్ కొట్టి మంచిగా ఎన్ఐటి స్టూడెంటో నిట్టో గిట్టో కొట్టి ఐఐటి స్టూడెంట్, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇస్తున్నట్టుంది ఆన్సర్ మీద. అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యట్లేదు, డిఎస్సి నోటిఫికేషన్లు రాలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అని. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళ మీద ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ప్రశ్న, వాళ్ళ మీద పడి ఏడవడం కంటే, వాళ్ళ మీద పడి బాధపడడం కంటే వ్యక్తిగతంగా చాలా 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 ఆబ్లిగేషన్లు మనకు ఉన్నాయి. యాంకరింగ్ ఫీల్డ్ ఉంది, టీవీ ఫీల్డ్ ఉంది, అంత ఎందుకమ్మా ఇవాళ రేపు మంచిగా ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకొని ఎక్కడ, అంతెందుకు మన కుమారాంటి లేదా, మనకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది కదా. ఇప్పుడు బయటికి జనాలు చెప్తలేరు కుమారాంటి సంపాదించే సంపాదన, వాస్తవంగా కుమారాంటి సంపాదించి నిన్ను నన్ను వంటదామే మంచిగా ఒరిజినల్గా లెక్కలేస్తే. ఎందుకంటే అంత క్రౌడ్ అంత సంపాదిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఫుడ్ బిజినెస్ ఈ ప్రపంచంలో సావులేని బిజినెస్ లిక్కర్, హాస్పిటల్, ఫుడ్ గుర్తుంచుకో, ఈ మూడే స్టడీస్, లిక్కర్ ఒకటి, ఫుడ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఈ 4 ఇంటికి సావు ఉండదు. ఈ కలియుగం బతికినంత కాలం ఈ 4 నడుస్తూనే ఉంటాయి. ఓకే, సో ఈ 4 ఇట్లలో ఏది పెట్టుకున్నా నడుస్తుంది కదా అమ్మా. వైన్ షాప్ ముందర మసాలా బజ్జి పెట్టుకున్నా నడుస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ముందర బుక్ స్టాల్ పెట్టుకున్నా నడుస్తుంది. సో ఏం చాలా ఉన్నాయి కదా అప్లికేషన్లు. మనం ఎందుకు గవర్నమెంట్ వాడు ఏడవడం పక్కన పెడితే వ్యక్తిగతంగా మనం డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మనం పైకి రావాలి కదా. నేను అనేది అది అంటే మళ్ళీ నువ్వు ఆలోచించి, నీ గవర్నమెంట్ వాల్యూ నీకు ఏం తెలియదు. నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఆస్ట్రేలియాకి వచ్చిన, గవర్నమెంట్ జాబ్ మా నాన్నది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి సంతకం పెట్టే ముందు బయటకు వచ్చిన. ఎందుకు ఇదే నేను చెప్పిన ఆలోచన. ఓకే,
యాదగిరి గుట్టలో నాచారం గుట్ట నాచారం తర్వాత నాచారం గుట్ట పెద్ద పూజారి. సో నేను బయటకు వచ్చింది అదే రీజన్ ఏంటంటే ఎండోర్మెంట్ లో ఉండేవాళ్ళు, ఎండోర్మెంట్ జాబ్ చేసుకుంటుంటుంటి ప్రపంచాన్ని వేణుస్వామి గారు తెలియకపోవు. నేను అదే చెప్తున్నా కదా, సో నేను బయటకు వచ్చిన నేను సో అన్ని వదులుకో అంటే బీ ప్రాక్టికల్ మనిషిని. వేణుస్వామి ఈజ్ బీ ప్రాక్టికల్, ఏదైనా చెప్తే చేస్తేనే మాట్లాడే రైట్స్ ఉంటాయి, చేయకపోతే దొంగతనంగా మాట్లాడే రైట్స్ ఎవరికి ఉండవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.